చూస్తా 52 రోజులు జైల్లో పెట్టిన తర్వాత అక్రమ కేసు పెట్టి ఆంధ్రప్రదేశ్ లో యువగళం పేరుతో నారా లోకేష్ గారు పాదయాత్రకు వచ్చిన స్పందన చూసిన తర్వాత అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారో చూసిన తర్వాత జగన్ మోహన్ రెడ్డికి బెంబేలు ఎత్తిపోయి ఒక అక్రమ కేసు పెట్టి రిమైండ్ పేరుతో చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపించారు. ఒకటి పోతే ఒకటి ఏదో ఒక విధంగా కేసు పెడతా ఉన్నారు. 4.5 సంవత్సరాలు మెదలకుండా ఊరుకుని ఏదైతే ముందు 3,000 కోట్లు అన్నారో తర్వాత 300 కోట్లు అన్నారో తర్వాత 27 కోట్లు అంటున్నారో ఆ డబ్బు ఎక్కడికి పోయింది ఎవరు అని ఏమైనా ప్రూఫ్ ఉందా అంటే ప్రూఫ్ లేవు. లేకుండా కూడా అంటే ఏంటి కేవలం కక్షపూరితంగా ప్రజాదరణ కోల్పోయారు కాబట్టి ఈవేళ కేసు పెట్టి మరి జైలుకి పంపడం జరిగింది. ఏదేమైనా మేము ప్రజల పక్షాన ఉంటాం న్యాయాన్ని నమ్ముతాం కాబట్టి ఈవేళ బెయిల్ మీద మా నాయకుడు వస్తున్నారు కాబట్టి తెలంగాణకి మొట్టమొదటిసారి ఈవేళ వస్తున్నారు కాబట్టి బెయిల్ మీద వచ్చిన తర్వాత ఈవేళ వేలాది మందిగా వచ్చి ఈవేళ స్వాగతం పలుకుతూ ఉన్నారు. సంఘీభావం చెప్పాలని ఇదే నిదర్శనం. మా నాయకుడుకున్న ప్రజాదరణ అక్కడ కానీ ఇక్కడ కానీ ఎన్నికలు అనేది ఒక టూల్ మాత్రమే. ఎప్పుడు ప్రజలతో ఉండాలి అభివృద్ధి కోరుకుంటారు కాబట్టి అభివృద్ధి అంటే బ్రాండ్ అంబాసిడర్ మా నాయకుడు కాబట్టి ఈ విధంగా స్పందన వస్తూ ఉన్నది. వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఇది కండిషన్ బెయిల్ మాత్రమే ఇన్ని సంబరాలు అవసరం లేదంటే చాలామంది నాయకులు మాట్లాడుతుంటే ఇది కండిషన్ బెయిలా ఇంకో బెయిలా అంటే జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు ప్రజలు ఉత్సాహంగా ఉంటారు. 52 రోజుల తర్వాత మా నాయకుడిని చూస్తున్నారు కాబట్టి ప్రజల ఉత్సాహం వాలంటరీగా వస్తున్నారు పార్టీలకు అతీతంగా కూడా వస్తున్నారు కాబట్టి దానికి కూడా వాళ్ళు బెంబేలు ఎత్తిపోయి స్పందిస్తామంటే దానికి కూడా రేపు ప్రజలు గుణపాఠం చెప్తారు. ఒకటి ఓటమి అనేది ప్రజలు డిసైడ్ చేశారు. వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోవటం తథ్యం కాబట్టి వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్నారు. ఇంకా ఎక్కువ మాట్లాడితే వాళ్ళకి ఇంకా ఫర్దర్గా నష్టం జరుగుతుందా కానీ ఏమాత్రం కూడా లాభం ఉండదు. మరొక కొత్త కేసు కూడా పెట్టారు కదా సార్ మద్యం కేసు, దాని గురించి? దాన్ని బట్టే మీకు మరొక కొత్త కేసు ఎందుకు పెట్టారు? భయభ్రాంతులు చెందే ఇంకొక రకంగా ఇంకో కేసు పెట్టారు. ఇట్లా ఎన్ని కేసులైనా పెట్టనండి, ఎన్ని కేసులు పెడితే వాళ్ళకి అంత నష్టం. 4.5 సంవత్సరాల గమ్ము నుండి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎవరైనా సరే ముఖ్యమంత్రి పాలసీలు నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాల మీద అంటే రేపు మేము అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు చేసినట్టే మేము చేస్తే కనుక ఒక్క నాయకుడు బయట ఉండరు, ఒక్క అధికారి కూడా బయట ఉండరు, అందరూ జైలు పాలవక తప్పదు. లోకేష్ గారు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వాలు మేనేజ్ చేస్తున్నారంటున్నారు కదా, దాని గురించి? అంటే జగన్ ప్రభుత్వం వ్యవస్థలన్నీ మేనేజ్ చేస్తుందని చెప్పారు లోకేష్ గారు చెప్పడం కూడా. అంటే వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క పరిస్థితి ఈ విధంగా వస్తున్నది, ఈ నిర్ణయాలు కూడా ఆ విధంగా ఉంటాయి. న్యాయము ఆలస్యం అవ్వచ్చు కానీ న్యాయం మా పక్షాన ఉందని మేము నమ్ముతున్నాం. ఎప్పుడు కూడా కడిగిన ముత్యంలాగా మా నాయకుడు బయటకు వస్తారని చెప్పాము, అదే విధంగా బయటకు రావడం జరుగుతుంది. 52 రోజుల తర్వాత బాబు గారిని చూడబోతున్నారు, ఎలా ఉన్నారు? అదే చూస్తున్నాం, ఇంకా చూడలేదు కదా, వస్తున్నారు. వచ్చిన చూసినా కానీ చెప్పలేము. 52 రోజుల తర్వాత అంటే జాతీయ నాయకులు ఉన్న నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒకళ్ళు. ఇంత అభివృద్ధి చేస్తే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి మరి అభివృద్ధి అంటే తెలియని వ్యక్తి ఒక మూర్ఖ ముఖ్యమంత్రి ఆ విధంగా అక్రమ కేసు పెట్టారు కాబట్టి రేపు తగిన మూల్యం చెల్లిస్తారని మేమైతే భావిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.